వాళ్ళు సజెషన్లు చేశారు, వాళ్ళ సజెషన్ని వాళ్ళ విశేషాలు కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు లాగా స్టేట్ అవే కొద్ది కాంట్రాక్టర్ని వ్యాపారస్తుల్ని పెట్టి తీసుకోలేదు నిర్ణయం, అందరినీ పెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. వారు చెప్పిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దానికి తగ్గ జాగ్రత్తలు చూసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇచ్చేస్తాం. అదే కమిటీ రిపోర్ట్ కాదని అని చెత్తబుట్టలో పడిచింది ఇవాళ, అదొక భావోద్వేగం అయింది కదా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ. అంటే జీఎన్ రావు కమిటీకి ఏదైతే జీఎన్ రావు కన్వీనర్ గా ఉన్న కమిటీ, అలాగే బోస్టన్ కన్సల్టెంట్ కమిటీ, దానికి ఒక విలువ ఉంది కదా, దాన్ని మీరు అథారిటీగా ఒప్పుకుంటున్నారు కదా, అవును కదా. దీన్ని బట్టి మీరు ఇవాళ వచ్చిన ప్రతికూల కథనాలు మీరు చెప్పిన మాటలు బట్టి ఆయన మన రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తే కదా కన్వీనరు, ఆయన అడిగింది చెప్తాడు. రేపు ఉదయం పత్రికా సోదరులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమిటండి మీ విశ్లేషణ ఇది కదా, మరి మీ తాలూకు ఆలోచన ఏంటి అని అడగండి, తప్పేముంది. అప్పుడు వాస్తవాలు చేస్తే దానికి కమిట్ అవ్వండి. మరి ఎందుకు ఈ రాద్ధాంతం అంతానా, ఆయనే కదా ప్రెస్ మీట్ లో ఆయన ప్రెస్ కి విశదీకరించడం వాళ్ళు ఇచ్చిన రిఫార్మ్స్ ఏంటి రికమెండేషన్స్ ఏంటి చెప్పారు కదా, బోస్టన్ కమిటీ కూడా వారి రికమెండేషన్ ఏంటి రిఫార్మ్స్ ఏంటి చెప్పారు కదా, శివరామకృష్ణ కమిటీ కూడా ఆ రోజు వారి తాతకు అభిప్రాయాలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా పత్రికా సోదరులు అడిగితే అది కూడా చెప్పారు కదా. ఎక్కడైనా శివరామకృష్ణ కమిటీ చెప్పిందని మీరు ఆ లైన్లో తీసుకెళ్ళిన ఎక్కడ కనీసం ఆనవాళ్ళు ఉన్నాయా లేవే? బోస్టన్ కన్సల్టెంట్ కమిటీ, ఏదైతే జీఎన్ రావు కన్వీనర్ గా ఉన్న కమిటీ ఏదైతుందో ఆ కమిటీ ఏదైతే చెప్పి మరీ చేశాం దానికి మరి ఇప్పుడు కాదని అంటున్నారే. వీరు ఎన్ని నాలుగు ధోరణి, ఎక్కడ కూడా వీరికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఈ అంశం మీద కూడా పూర్తిగా కూడా స్టిక్కే లేదు, ఎప్పుడు యూటర్న్. అందుకే యూటర్న్ బాబు అన్నారు, ఎప్పుడు యూటర్న్. ఒక అంశం పట్ల నిర్దిష్టగా ఆయన నా తాలూకా ఆలోచన ఇది మా విధానం మీద నేను చెప్పిన పాపాన్న ఆయన పుట్టుకతో లేదు. ఎప్పుడు చూసినా సరే అది అధికారంలో ఉన్నా అది అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నా ఇదే పని. అందుకే ప్రజలు ఇవాళ అంత ఇబ్బంది పడుతుంది. ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో వచ్చిన ఇబ్బందులకు కారణం అది. 5 సంవత్సరాల్లో అంగుళం కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిపోవడానికి కారణం వచ్చిన ఇబ్బందులు అవి. ఆర్థికంగా ఉడుతుడు పడడానికి కారణం అది. ప్రతిదీ వృధా, మొత్తం సమయం వృధా, ధనం వృధా, ఎక్కడ అవినీతి. ఇదే కార్యక్రమం, దానికోసం ఆలోచన చేస్తుంది ఇటువంటి. అందుకే ఇందాక మీకు ఆ టీవీని చూపెట్టడానికి ఆ వీడియో క్లిప్పింగ్ చూపెట్టడానికి కారణం అదే. ఆ కమిటీ రిపోర్ట్ చెత్తబుట్టలో పడేయండి, ఆ కమిటీని చింపారి అని చెప్పండి, ఆ కమిటీ భోగి మండలు వేసి వచ్చి వాళ్ళకి చేసేయండి. మరి వచ్చిందా మరి అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నప్పటికీ కూడా ఎవరేమనేప్పుడు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో అందరి తాలూకా ఆలోచనతో అభివృద్ధి కోసం అన్ని వర్గాల తాలూకా శ్రేయస్సు కోసం అన్ని ప్రాంతాల తాలూకా అభివృద్ధి కోసం ఈరోజు ఈ వికేంద్రీకరణ దిశగా విధానం ద్వారా అటు అభివృద్ధి ఇటు పరిపాలన రెండింటి కూడా తీసుకెళ్తుంది. ఇందులో ఏ విధమైన సంకోచం లేదు, నిర్దిష్టంగా మా ఆలోచన అది. ఓకేనా?
మరి అదే కదా చెప్పింది, చెప్పు. ఇంతసేపు నేను చెప్పింది అదే కదా బాబు. జీఎన్ రావు కమిటీ వచ్చి అదొక బోగస్ కమిటీ, అదొక పనికిమాలిన కమిటీ. ఆ ఇచ్చిన రిపోర్ట్ నుంచి భోగిమండల ప్రతి కాల్చీయమని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడే, చెప్పిన ఆ టీవీలే, చెప్పిన ఆ పత్రికలే. ఇవాళ పతాక శిరస్సులో అవిశ్లేషణ, ఆ విశ్లేషణలు కూడా మేము ప్రభుత్వం తరపున మేము చెప్తున్నాం అధికారపూర్వకంగా. ఆ విశ్లేషణలు కూడా పరిగణలో తీసుకునే హై పవర్ కమిటీలో చర్చించే దానికి తగ్గట్టు కావాల్సిన కార్యాచరణ రూపొందించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగా, ఆనాటి ప్రభుత్వం లాగా ఏదైతే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టు కానీ ఇంకా తదితరం ఉన్న రిపోర్టులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పెడచెవిన పెట్టి వాటిని కనీసం కన్సిడరేషన్ తీసుకోకుండా, వాటి గురించి చర్చించుకుంట, వాటిని విశ్లేషించుకుంట, ఏదైతే వ్యాపారస్తులతోనే పార్టీ పెద్దలతోనే వేసిన కమిటీ ఏదైతే ఉందో పెద్దలతో వేసి అది తీసుకున్నారా కాకుండా ఒక క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో దాని మీద విశ్లేషణ చేసే నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నాం. సైక్లోన్ ఏరియా కాదంటే చెన్నై సైక్లోన్ ఏరియా, బొంబాయి సైక్లోన్ ఏరియా అవన్నీ కూడా సైక్లోన్ ఏరియా కాదని ఏమన్నా, కానీ చెన్నైలో రాజధాని లేదా, బొంబాయిలో లేదా, ఇట్లా అవన్నీ సైక్లోన్ ఏరియాలే. సైక్లోన్ ఏరియా అంటే సైక్లోన్ వచ్చాడంటే అవన్నీ కొట్టిపోతాయి, కొట్టిపోవు కదా. కేరళకు వచ్చిన సైక్లోన్ ఏరియా అన్నీ నువ్వు నీకేది కాదు చెప్పండి, అవన్నీ కాదు కదా. ఆ సైక్లోన్ సముద్రం పక్కనే పెట్టుకుని కూర్చుంటే తప్పు ఏది. ఆ శ్రీకోస ఆ బీచ్ ఏదైతే దాని సీఆర్ఎఫ్ చెట్టు ఉంటుందో సీఆర్ చెట్టు ఉంటుందో సీఆర్ చెట్టు పక్కనే తప్పు అది. అంతేగాని ప్రాంతం అంతా సైక్లోన్ కాదు, అన్ని పరిగణలో తీసుకుని చేస్తాం. సైక్లోన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఎందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పెట్టాం మనకి ఇక్కడే. ఉదూద్ అనేది ఇప్పుడు వచ్చింది, దానికేమి ఆ ప్రాంతంలో అయింది, సీకోస్ట్ అయింది తప్ప ఇంకెక్కడ జరగలేదు నష్టం నీకు. కానీ ఇక్కడ వరద వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వరద వస్తూనే ఉంటుంది, పొంగుతూనే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పరిస్థితి అది కదా నీకు. సరే మాత్రమేమని కాదు కదా, ఏం క్యాపిటల్, ఒక క్యాపిటల్కి 3 క్యాపిటల్ కదా, ఒక క్యాపిటల్ కాదు కదా. ఏంటి నిన్న అయింది, మొన్నటి వరకు ఏమని చెప్పారు, ఇక్కడ నుంచి హైకోర్టు ఎలా మారుస్తారు, ఎలా మారుస్తాం, ఏం మారుస్తాం అని చెప్పారు తెలుగుదేశం నాయకులు. నిన్న ఏమన్నారు, నేను వ్యతిరేకం కాదు, కర్నూలులో హైకోర్టు పెట్టడానికి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. యూటీ గండకో మాట ఎవరంటే మేము కూడా బెంచ్లు రికమెండ్ చేస్తాం. ఇక్కడ రికమెండేషన్లు అవి కాదు, జరుగుతుందా లేదా కావాలి. ఊరికి నేను లేనిపోయినవన్నీ చెప్పేసి బుల్లెట్ ట్రైన్ వేస్తానని నా విజయం. కానీ ఏది ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వేస్తాం బుల్లెట్ ట్రైన్. అందుకే సాధ్యమైందా అసాధ్యమైనది ఆలోచన చేసుకుని మనం మాట్లాడుతుండాలా, ఆ కార్యక్రమం చేయాలి. నేనే ఇచ్చాను జీవో. వైజాగ్లో 175,760 మంది ఇళ్ల స్థలాలు కావాలి, లబ్ధిదారులే ఉన్నారు. మిమ్మల్ని సర్వే చేస్తే 175,000 ఉన్నారు. వాళ్ళందరికీ కూడా G+2 కట్టాలి, G+3 కట్టాలి అనేది ఆలోచన చేశాం. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిర్ణయం ఏం చేశారంటే, వీలైనంత వరకు 1 సెంటు ఒక భూమిలో ఇండిపెండెంట్ హౌస్ కట్టాలి, ఇండిపెండెంట్గా కట్టాలి, కాలనీస్ కట్టాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలో వెకల్ సెషన్ కోసం
ఈ ల్యాండ్ పోలింగ్ నుంచి అడిగాం ఏమని వెకేషన్, ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన జీవ ప్రతి జీవ కూడా బలిగిన వర్గాల తాలూకా గృహాలు కట్టడానికి, బలహీన వర్గాలు గృహాలు కట్టడానికి తప్ప దీని వచ్చి పెద్దల తాలూకా సౌకర్యాల కోసం చేయట్లేదు. చెప్పండి, అది చేయొద్దంటారు చెప్పండి, బలహీన వర్గాల గృహాలు అక్కడంటే చెప్పండి. దానికి ఏదైతే ఇంతకుముందు అసైన్ ల్యాండ్లు ఏవైనా పట్టా ల్యాండ్ ఉన్న ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి ఆ ప్యాకేజ్ ఇచ్చామన్నమాట. పట్టా ల్యాండ్కి ఇది ఎంత, అసైన్ ల్యాండ్కి ఇది ఎంత, దాంతోపాటు ఎంక్రోచ్మెంట్లో మా ఉంటే దాంట్లో ఎంత అని పెట్టి ఇచ్చామది. అంతేగాని ఇంకా అంతకంటే ఏం చేయలేదు కదా. ఎవరికైనా ఇష్టం లేకపోతే మా మానేవచ్చు, మాకేం బలవంతం లేదు, దాని ఏమీ దౌర్జన్యం లేదు, ఇక్కడలాగా వచ్చి ఐడి తోటలు కాల్చక్కర్లేదు, పేడ చెట్లు ఐడి చెట్లు కాల్చక్కర్లేదు, లేదా మామిడి చెట్లు వచ్చి తీసి ఎక్కర్లేదు, మేమేమి దౌర్జన్యంగా చెప్పట్లేదు. ఎవరు ముందుకొస్తే వాళ్ళకి, అది కూడా వెహికల్ సెక్షన్ కోసం. ఎవరైతే సామాజిక బలహీన వర్గ వాళ్ళు ఇంట్లో ఎండకి ఎండి వానం తొడుస్తూ నిలువు నెల లేకుండా ఎవరైతే ఉన్నారో వారి కోసం విశాఖపట్నంలో సుమారు 176,760 అభ్యర్థులు ఉన్నారు, వారి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అక్కడ. నిబంధనలు ఏమున్నాయో చట్టాలు ఏమున్నాయో రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ ప్రకారం ముందుకెళ్తాం మేము. మన కూడా మా డిమాండ్ ఏంటి? మేము ఆ కౌన్సిల్ చైర్మన్ గారిని మేము ఏం డిమాండ్ చేస్తాం, ఏం కోరాము, ఏం ప్రాధాన్యపడ్డాము? నిబంధనల ప్రకారం వెళ్ళండి, నిబంధనల తూట్లు పడవద్దు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం 175 మందిలో 153 మంది అమ్మాయి శాసనసభ్యులు వచ్చి మరి ఈ వైఎస్ఆర్సీ పార్టీకి ప్రజలిచ్చిన మద్దతు, శాసనసభలో ఇది వచ్చి ఎప్రూవ్ అయింది, ఆమోదించబడింది. దీన్ని మీరు మీకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి రూల్ చట్టాల తొంగలో తొక్కుతూ రూల్కి వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా దయచేసి చేయొద్దు, ఇది ధర్మం కాదు, అభివృద్ధికి ఆటంకంగా నిరుద్యోగులుగా అవ్వద్దు, ఆలస్యానికి జాప్యం చేయవద్దు, అవకాశం ఇవ్వద్దు, జాప్యానికి అవకాశం ఇవ్వద్దు అని మేము కోరాము. అందుకంటే మేము ఏం కోరాం? చంద్రబాబు నాయుడు లాగా వచ్చి అక్కడ కూర్చొని దౌర్జన్యం చేస్తూ నిబంధనలు నీళ్లు వదిలి తూట్లు పొడుస్తూ విచక్షణ అధికారం అని చెప్పిన తొత్తులు పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని మేము చేయలేదే. దానికి ఉన్న ఔన్నత్యాన్ని, మండలకు ఉన్న ఔన్నత్యానికి వచ్చి తూట్లు పడవలేదే. దాని గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాం మేము. దానికోసం మేము వచ్చి డిమాండ్ చేస్తాం, దానికోసం పోరాడాం, దానికోసం మేము ఒత్తిడి తీసుకొస్తే చైర్మన్ ఒత్తిడి తీసుకురావచ్చు నిబంధనకి అనుగుణంగా వెళ్ళడానికి, రాజ్యాంగం పరిరక్షించడానికి. అంతేగాని ఒకరి భాషతో మేము చెప్తే కరెక్ట్ కాదు కదా. ఇవాళ కూడా చెప్తున్నాం, చట్టం దాని పని తీసుకెళ్తుంది, దానికోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం. ఏంటన్నారు? రాజధానికి మనలకి సంబంధం ఏంటి? నాకు అర్థమండి, రాజధాని అంశానికి మండలికి సంబంధం ఏంటి? మండలికి రాజధాని సంబంధం ఏంటి? రాజధాని మండలతో రాజధానికి ముడిపెట్టడం ఏంటి? మండలి అనే అంశము మండలిలో ఏదైతే బిల్లు పెట్టామో, అసెంబ్లీ శాసనసభలో బిల్లు పెట్టామో, ఆ బిల్లు వచ్చి నిబంధన ప్రకారం మండలిలో కూడా ఇంప్రూవ్ అయి ఉండాలి, లేకపోతే మండలిలో తిరస్కరించబడాలి, లేకపోతే ఇంప్రూవ్ అవ్వాలి. ఆ తదుపరి మన నిబంధనలు వచ్చి మొన్న చట్టంలో ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నాయి, దాని ప్రకారం కొనసాగుతుంది. కొద్ది జాప్యం అవచ్చు తప్ప
మండలికి రాజ్యాంగ మండలికి రాజధానికి సంబంధం ఏంటి? ఎక్కడ సంబంధం లే, ఎవరైనా చెప్తే అది అపోహ, అది అబద్ధం. మండలికి దీనికి సంబంధం లేదు. మండలికి ఆ బిల్లు వరకు, బిల్లు దాని వరకు సంబంధం, అది కొద్ది కాలంలో దానికి పరిష్కారం వస్తుంది, సమయం అంతే తప్ప. అంతేగాని మండలి వద్దకి దీనికి సంబంధం లేదే. సరే, జూన్ లో అవుతాయా ఎల్లుండి అవుతాయా అని చెప్తా ఉండండి, వెయిట్ చేయండి. జూన్ లో అవుతాయా ఎల్లుండి చెప్తాం, వెయిట్ చేయండి. ఆర్డినెన్స్ ఎందుకు? ఏ రోజు డిలే? ఎవరు మీరు? మీ ఈనాడు పేపర్ ఊహించుకుంటే మీరే నిజమా? అది కానీ మీ ఈనాడు పేపర్కి వచ్చి లేట్ అవ్వాలని మీ మనసులో కోరికది, ఏది ఆలస్యం అయిపోవాలని, ఈ రాష్ట్రం పని చేయకూడదని, ఈ రాష్ట్రం ఏది కూడా చేప కూడా చిటుక్కుమని కదలకూడదని మీరు ఊహిస్తారు. మీరు కావాలని మీ మనసులో కోరిక, మీ అధినేత రామోజీ గారికి, చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో అదే జరగాలని. కానీ అంత దేవుడు వాళ్ళకి కరుణించండి. దేవుడికి, దేవుడు వారి తాలూకు, దేవుడి తాలూకు విధానం మీద ఉంటుంది. వారు ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి, దైవ కృప వల్ల అవి జరుగుతుంటాయి. ఇవి దాన్ని మీదేం అట్టలేదే, పొరపాటు ఉంది. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు దైవ సంబూతులు అనుకుంటుంటే పొరపాటు. మీరు ఊహించుకుంటారు, నేనే దైవ సంబూతిని, నేను మాట్లాడిన ప్రతి మాట వ్యాస మహామనుషులాగా నేను రాసింది జరగాలనుకుంటే మీరు అనుకుంటారు. అది ఎలాగో జరుగుతుంది, జరగదు, పొరపాటు. మేబీ రాజకీయాల్లోనూ పార్టీల్లో ఎన్నో ఉంటాయి అవకాశాలు, అందరికి అవకాశాల ప్రకారం వస్తుంటాయి. దానికి తప్పే ముందు ఆశపడ్డ మానవుడు అది తప్పు కాదు. అంబిషన్ లేకపోతే అసలు మానవ జీవితమే లేదు, ఇట్స్ కరెక్ట్, అది ఉంటుంది. కానీ దాని ఒకటి తర్వాత తోటి వస్తుంటాయి ఇవి, అందరికీ ఒకసారి ఈరోజు ఇది అనుకోవచ్చు, ఇది కాదు ఇంకోటి రావచ్చు. అది ఏదమ్మా డాక్టర్ సునీత్ గారు ఇచ్చిందా? తప్పు, వాళ్ళ నాన్నగారి తాలూకు ఆ కేసు, ఆవిడ ఆవేదన, ఆవిడ బాధ, ఆవిడకున్న తప్పు కాదు, ఆవిడ తప్పు కాదు. ఏదేమైనా ఆవిడ కోర్టులో వేశారు కదా, కోర్టు నిర్ణయం వస్తుంది కదా, నిర్ణయం చెప్తే దాని ప్రకారం అకార్డింగ్ ఫాలో అవుతాము. వాళ్ళకి ప్రభుత్వం తాలూకు అభిప్రాయం ఏంటంటే, ఇంతకు ముందు ప్రభుత్వం వచ్చి పక్షపాతంతో ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారులు క్షుణ్ణంగా చేస్తారని ఒక అభిమానంతో మేము ఉన్నాము. అయినప్పటికీ అమ్మ తండ్రి గారి తాలూకా బాధ ఆవేదన ఉండొచ్చు, ఆవిడ వెళ్ళొచ్చు. కోర్టు వెళ్ళారు కాబట్టి నిర్ణయం ఏం చెప్తే దాని ప్రకారం జరుగుతుంది. దానికి బైండింగ్ ఒక కార్యక్రమం చేస్తారు, తప్పేముంది. దాని మీద మనం విమర్శ విషయాన్ని తీసుకోవాల్సిందే లేదు, అది కోర్టుకి వెళ్ళారు కదమ్మా, కోర్టు నిర్ణయిస్తారు కదమ్మా. ఇంకా దాని గురించి మనం ఎందుకు డిస్కస్ చేయడం? అది వెళ్ళకపోతే నువ్వు అడిగితే దానికి ఏదైనా ఆన్సర్ చేయగలం, కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా దాని మీద డిస్కస్ చేయడం కూడా అది భావ్యం కూడా కాదు. చేసుకొని ఇప్పుడు ఏం చేయడం మానేసేటండి, ఆదేశం రోజు చేస్తున్న పని అదే కదా, రోజు పొద్దున్న అయిందా నుంచి చంద్రబాబు చేస్తున్న పని అదే కదా, ఆయన పని అదే కదండి, ఇంకో పనిలే కదా. ఇప్పుడు రాష్ట్రం తాలూకు ప్రజల తాలూకు సంక్షేమం, ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే ఇబ్బందులు ఆయన దృష్టికొస్తే అవి లేదు, రైతుల సంక్షేమం లేదు, గ్రామాలు వాటి తాలూకు పరిపాలన వాటి మీద దృష్టి లేదు కదా, ఇంకేమైనా అదన్నీ మాకు అప్పచెప్పేసాడు పూర్తిగా. అర్థమైందా? రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది చాలా హ్యాపీగా ఉన్నారు కదా, చాలా సంతోషంగా ఉన్నారు, ఎక్కడ ఏ విధమైన సమస్య లేదు, ఏ విధంగా పరిపాలనలో ఏ విధమైన లోపాలు లేవు, అన్నిటికీ కూడా చట్ట ప్రకారము ప్రజా అభిమతం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి, అది వాస్తవం. కాబట్టి మీ పత్రికల్లో కూడా ఏమీ వాటి గురించి ఎవరు రాయట్లేదు, ఎందుకంటే లేవు కాబట్టి. ఎక్కడ ఏదైనా ల్యాప్సెస్ ఉంటే మీరు రాసే లేవు కాబట్టి, అందుకే చంద్రబాబు కూడా ఏమి దొరకట్లేదు కదని ఇది పట్టుకున్నాడు. దీనికి ముందు వచ్చి ఇది దాని పేరు ఇసుక పట్టుకున్నాడు,
ఇసుక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇప్పుడు ఏ ఇష్యూ లేదు, దీన్ని పట్టుకున్నాడు. ఇంకేముంది చెప్పండి, ఏమంటారు? నేను ఎక్కడ చూశాను అమ్మఒడి గురించి ఏదో 1000 రూపాయలు ఏదో రౌడీజం చేసి తాకుంటున్నారని చెప్పి ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే, ఎంత అన్యాయంగా పేపర్లు రాస్తారంటే, ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఏ రోజైతే అమ్మఒడి పథకాన్ని ప్రారంభించి వాళ్ళ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్విచ్ నొక్కి ఉన్న 63 లక్షల మంది తల్లులకి, 64 లక్షల మంది తల్లులకి 6400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశారో, ఆ రోజే ఆయన ఒక మాట రిక్వెస్ట్, ఆయన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు, అమ్మా నీకు 15,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా నీకు వచ్చి ఆసరాగా అమ్మఒడి కార్యక్రమాన్ని ఇస్తున్నాము, మన పిల్లలు చదువుకున్న ఆ స్కూల్ని అభివృద్ధిపరచుకోవడానికి దాంట్లో 1000 రూపాయలు సహాయం చేయండి అమ్మా, మీకు అభ్యర్థులు లేకపోతే సహాయం చేయండి, ఆ దాన్ని అభివృద్ధి చేసుకుందాము, మన స్కూల్ని మనం అభివృద్ధి చేసుకుందామని అడిగారు. అవునా కదా? అప్పీల్ చేశారు లేదా? దాని దగ్గర తల్లు చిస్తుంటే వీళ్ళు దానికి జులుము ఇవి అవి రౌడీయజము ఏంటి రాతలు రాతలు దేనికోసం చెప్పండి? ఆ స్కూల్కి మీ స్కూల్కి మీ తల్లి ఇస్తే ఆ కమిట్మెంట్ ఉండదని, నాకు నా బాబు కోసం నేను 1000 రూపాయల సంవత్సరానికి నేను ఇచ్చాను వాళ్ళకి దాన్ని అని ఆ మాస్టర్ మీద మా పిల్లలకు మా చదువు చెప్పడానికి మా సౌకర్యాలు బాగోవాలనడానికి అసలే నాడు నేడు కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున ఆ స్కూల్ చేస్తున్నప్పుడు ఎందుకంటే దీనికోసం ఊరిగా 60 కోట్ల రూపాయలు ఒక రోజు తీసుకుందాం కాదు, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ చేశారు. ఆ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే బాగుంటుందని దానికి వచ్చి ఈ రకంగా ఉంటాయి ప్రతిపక్షాల తాలూకా ఆలోచనలు, విధానాలు, విమర్శలు, పత్రికల తాలూకా భాషలు ఈ రకంగా ఉంటాయి. ఇంకేం మిగిలిపోయిన ఉన్నాయా మీ దగ్గర? ఏం లేవు కదా. ఓకేనా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.